హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈరోజు వచ్చేసి పంట పొలాల కాడ అనేది ఒక బండి అనేది ఫుల్ సర్వీసింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకోసమనే నాకు ఊళ్ళే వర్క్ చేయట్లేదు. అందుకోసమనే ఏమైనా బండ్లు వస్తే నేను ఇక్కడ సైడ్ వచ్చి చేసుకుంటున్నాను. మామూలుగా చిలక ఉంది మా ఫ్రెండ్ది, మా వాళ్ళ చిలక వచ్చి చేసుకుంటున్న వర్క్ అనేది. మాకు ముందుగా ఒక పని ఉందన్నమాట. మేము ఉదయమే వచ్చినాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఉండే. మేము ఉదయమే వచ్చి ఒక బండి సర్వీసింగ్ చేసుకోనికి ముందుగా వాళ్ళ చిలకకు వచ్చి కొన్ని పనులు ఉన్నాయి చిలకల, అవన్నీ చేసుకొని ఆ తర్వాత అనేది ఫుల్ సర్వీసింగ్ అనేది చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే బండి ఫుల్ సర్వీసింగ్ గ్లామర్ది. ఈ గ్లామర్ ఫుల్ సర్వీసింగ్ చేసే ముందర మేము ఏం చేయాలంటే, ఆవులు ఉన్నాయి కదా, ఆవులకు అనేది మొత్తము మన సొప్ప అనేది కట్ చేసి సొప్ప ఆవులకు వేసేసి ఆ తర్వాత మేము వర్క్ అనేది స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. అంటే మాకు ఇప్పుడు ముందుగా ఏంది అని అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చిలక ఇది, మా ఫ్రెండ్ వాళ్ళ చిలకలకు వచ్చేసి ఆవులకు గడ్డి అవన్నీ మిగతా పనులన్నీ చేసేసి ఆ తర్వాత కింద షెడ్ కాడ మనము బండి అనేది పెట్టుకొని మనం ఫుల్ సర్వీసింగ్ అనేది చేసుకున్నాం. అంటే ఈరోజు మీకు చూపించేది ఏంటి అని అంటే, గ్లామర్ది ఫుల్ సర్వీసింగ్ అనమాట. ఎందుకంటే గ్లామర్ది ఫుల్ సర్వీసింగ్ ఎట్లా చేసుకోవాలి ఇంకా అనేది మీకు పూర్తిగా చూపించాలని ఈ వీడియో అనేది తీస్తున్నా. అంటే మనము పంట పొలాల కాడికి వచ్చినమాట. అంటే ఒక చిలకలు అనేది వర్క్ చేసుకుంటున్నాను నేను. అంటే ఎందుకంటే కరోనా ప్రాబ్లం వల్ల ఆ రకంగా చేస్తున్నా. ఎందుకంటే మన బండ్లు వస్తే ఇక్కడి సైడ్ వచ్చి చేసుకుంటున్నాను నేను. అంటే ఊరికి కొద్దిగా దూరం ఉంటుంది, ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందు గురించి అని ఇక్కడ దూరం వచ్చేసి ఇద్దరమే వచ్చేసి చేసుకుంటున్నాం అనమాట. అంటే వర్క్ అనేది మా ఫ్రెండ్ వాళ్ళ చిలకల అనేది చేసుకుంటున్నాము మామూలుగా. అయితే ఈ బండి, ఈ గ్లామర్ అనేది నా దగ్గరకు ఫుల్ సర్వీసింగ్ వచ్చింది. ఎందుకంటే ఒక మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే మామూలుగా షెడ్ కాడ కాకుండా మా బయట కూడా చేసుకుంటే ఎట్లా వస్తుంది ఇంకా అనేది ఒక ఐడియా వచ్చింది మాకు కూడా తీద్దామని. అందుకోసమని వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నా. సరేనా, ఈ వీడియో కొద్దిగా లెంత్ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అనేది పర్ఫెక్ట్ అన్నీ తీద్దామని డిసైడ్ అయినాం. సరేనా, చూడండి ఇక్కడ సైడ్ నేను వర్క్ చేసుకునేది మొత్తం ఇదే షెడ్ అంటే ఇదే మాకు ఏమంటారు మెకానిక్ షెడ్ ప్రస్తుతానికి మెకానిక్ షెడ్ లాగా మేము యూజ్ చేస్తున్నాం ఇది ప్రస్తుతానికైతే. ఈ బండి అనేది మనం ఫుల్ సర్వీసింగ్ చేసుకోవాలి. గ్లామర్ అనేది ఫుల్ సర్వీసింగ్ ఏమేమి ఇప్పుతాం ఏం కథ అనేది ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్నా. అయితే వాషింగ్ మాత్రం లాస్ట్కి చేస్తాం, ఎందుకంటే ముందుగా అయితే ఇప్పుడైతే కరెంట్ లేదు, వాటర్ లేవు, అందుకోసమని ముందుగా మనము సర్వీసింగ్ అంతా చేసిన తర్వాత ఆ తర్వాత వాషింగ్ అనేది చేద్దాము. సరేనా, ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి, ఈయననే మా ఫ్రెండ్, హాయ్ చెప్పండి. ఇతను కూడా హాయ్ చెప్తుంది కదా, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళ చిలకకి అనమాట నేను ఎప్పుడు ఉండేది, వీళ్ళ జాత ఎక్కువ ఉంటా మా ఊళ్ళో ఎక్కువ అంటే ఫ్రెండ్షిప్ అంటే ఆయనతో చేస్తా. వీని వచ్చేసి వాళ్ళ తమ్ముడు, ఓకేనా, వీళ్ళ తమ్ముడు, ఓకేనా. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి యాదగిరి, సరేనా, యాదగిరి. వాళ్ళ తమ్ముడి పేరు వచ్చేసి హరి, సరేనా. ఫ్రెండ్స్ చూడండి, మనము ముందుగా అయితే మనం ఆయిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆయిల్ ఓపెన్ చేసుకోవాలంటే కింద ఒక డిష్ పెట్టుకోండి, ఆయిల్ డిష్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఆ 16 నెంబర్ రింగ్ పాన తీసుకోండి. 17 నెంబర్ రింగ్ పాన తీసుకోండి. 16-17 నెంబర్ రింగ్ పాన తోటి మనం కింద సైడ్ బోల్ట్ ఉంటుంది కదా, ముందుగా ఆయిల్ బోల్ట్ అనేది మనం ముందుగా ఓపెన్ చేసుకోవాలి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనము షాప్లో తీసినంత క్లారిటీ అయితే ఇక్కడ రాదని నేను అనుకుంటున్నా. చూడండి, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, ఎట్లా వస్తుంది అనేది తెలియదు. ముందుగా అయితే మనం అయితే వీడియో అయితే చూడండి. ముందుగా అయితే మనం అయితే ఆయిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ అయితే ఈ రకంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనం డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుల్ సర్వీసింగ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం వాషింగ్ చేసుకోవాలి కంపల్సరీ. అయితే వాషింగ్ చేసినాక నేను సర్వీసింగ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కరెంటు ప్రాబ్లం ఉంది కాబట్టి, నేను వాటర్ లేవు కాబట్టి ఈ రకంగా చేస్తున్నా. ఎప్పుడైనా మనం ఇట్లా చేసుకున్నా కూడా ఏం కాదు. సరేనా, మనం ఇక్కడ సైడ్ కవర్ ఉంది కదా, చిన్నది సైడ్ కవర్, అంటే ట్యాంక్ దగ్గర చిన్న సైడ్ కవర్ వస్తుంది కదా, సైడ్ కవర్ అనేది తీసి మనం పక్కకి పెట్టుకోవాలి. స్క్రూ అనేది మన స్టార్ స్క్రూ ఉంటుంది, స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సైడ్ చూడండి, మనం ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ కూడా చిన్న కవర్ ఉంటుంది, ఇది తీయాలి. తీసేసిన తర్వాత లోపల ఈ నల్ల బాక్స్ ఉంది కదా, ఈ నల్ల బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే కార్బ్యూరేటర్ మనం ఫిల్టర్ అనేది కడుక్కోవాలి. మనకు ఏ బండి వచ్చినా ఫ్రెండ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మనము కార్బ్యూరేటర్ ఫిల్టర్ అయితే కడగండి కంపల్సరీగా. ఏంటంటే మన కచ్చరా కూడా ఉందనుకోండి, కంపల్సరీగా క్లీన్ అయిపోతుంది. మనకు కొత్త బండి అయినా పర్వాలేదు, పాత బండి అయినా పర్వాలేదు, కంపల్సరీ అయితే ఓపెన్ చేసుకోండి. కొన్ని బండ్లకైతే ఓపెన్ చేస్తలేరు, కొన్ని బండ్లకైతే ఓపెన్ చేస్తారు, మీ ఇష్టం అది. మీకు ఎట్లుంటే అట్లా, మీకు బండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్ చేయండి. నాకు ఈ బండి ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను నేను.
కంపల్సరీగా ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మన ప్రాబ్లం ఉందనుకోండి, చిన్న చిన్న వాటర్ ప్రాబ్లమ్స్ అందులో కచరా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది అట్లా అని చెప్తున్నా. ఓకేనా, మనమైతే ముందుగా అయితే టూల్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. టూల్ బాక్స్ ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా 10 నెంబర్ టీపానతోటి ఇక్కడ సైడ్ 3 బోల్టాలు ఉంటాయి, 3 బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసేసుకుందాం. ఈ 3 బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ అనేది ఈ రకంగా బయటకు వచ్చేసేది. ఈ బాక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాల్సింది కార్బ్యూరేటర్. చూడండి, ఇక్కడ సైడ్ కార్బ్యూరేటర్ ఉంది కదా, కార్బ్యూరేటర్ అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఆ ముందుగా మనం ఇక్కడ సైడ్ కవర్ ఉంది కదా, సైడ్ కవర్ అయితే తీసే ముందు ఇక్కడ సైడ్ సీటు ఉంది కదా, సీట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే పైన సైడ్ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ కోసం అని సీట్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. సీట్ అనేది సీట్ పక్కకు పెట్టుకొని ఈ సైడ్ కవర్ ఉంది కదా, సైడ్ కవర్ ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మనకు అందులో ఫిల్టర్ ఉంటుంది అన్నమాట. ఫిల్టర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ సైడ్ కవర్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ స్క్రూ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసుకోవాలి. పైన సైడ్ స్క్రూ ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు సైడ్ కవర్ అనేది ఈ రకంగా బయటకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ స్క్రూలు కనబడుతున్నాయి కదా, ఫిల్టర్వి, ఈ ఫిల్టర్ స్క్రూలన్నీ ఓపెన్ చేసేసుకోవాలి. ఫిల్టర్ స్క్రూలన్నీ ఓపెన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫిల్టర్ స్క్రూలన్నీ ఓపెన్ చేసుకొని ఇవన్నీ తీసేసుకోవాలి. ఫిల్టర్ స్క్రూలన్నీ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫిల్టర్ స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఫిల్టర్ అనేది బయటకు వస్తుంది. సరేనా, చూడండి, నేను ఫుల్ సర్వీసింగ్ అనేది చాలామంది నాకు కామెంట్ పెట్టారు, గ్లామర్ది ఫుల్ సర్వీసింగ్ చేయన్న, గ్లామర్ది ఫుల్ సర్వీసింగ్ చేయనని. చూడండి, నేను డైరెక్ట్ ఫుల్ సర్వీసింగ్ అనేది చేస్తున్నా. ఎట్లా చేస్తాము ఫుల్ సర్వీసింగ్ అనేది, ఎందుకంటే బండి కొత్త బండి, ఫుల్ సర్వీసింగ్ అనేది మేము ఈ రకంగా చేస్తాం. మా సైడ్ అయితే ఈ రకంగా చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, కంపల్సరీగా అంటే యాక్చువల్లీ బండి మొత్తం గడి చేస్తాము. బండి సైడ్ కవర్ మన చైన్ కవర్ అన్నీ ఓపెన్ చేసి వాషింగ్ చేసుకొని ఈ రకంగా ఓపెన్ చేసి చేసుకుంటాము. సరేనా, ఇప్పుడైతే నేను ఫిల్టర్ అయితే తీస్తున్నా. చూడండి, ఫిల్టర్ అయితే మనం బయట తీస్తున్నాం. ఫిల్టర్ అయితే తీసుకుంటున్నాం, కవర్ అయితే ఓపెన్ చేసి. చూడండి, కవర్ ఓపెన్ చేసి మనం ఫిల్టర్ అయితే బయటకు తీసేస్తున్నా. చూడండి, ఫిల్టర్ అయితే మనకు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత మనం పక్కకి పెట్టుకోండి. మనం ఇప్పుడు కార్బ్యూరేటర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. కార్బ్యూరేటర్ ఉంది కదా, కార్బ్యూరేటర్ అనేది మనం ఓపెన్ చేసేస్తున్నాం. చూడండి, ఇది ఫిల్టరు, తర్వాత మనం కార్బ్యూరేటర్ అనేది ఓపెన్ చేసేసుకుందాం. ఫిల్టర్ ఇవి రెండు అయితే మనం సాఫ్ చేసుకోవచ్చు. ఎట్లా సాఫ్ చేయాలని మీరు చూసిన తర్వాత, ఇప్పుడైతే మనం కార్బ్యూరేటర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. ఇది చూడండి, 10 నెంబర్ రింగ్ పానతోటి తీసుకోండి. 10 నెంబర్ రింగ్ పానతోటి మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ బోల్టాలు అనేది పానతోటి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ బోల్టాలు ఉంటాయి, 2 బోల్టాలు 10 నెంబర్ బోల్టాలు. ఈ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి కంపల్సరీగా. ఈ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకుంటున్నాం. చూడండి, ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల మన కిందల సైడ్ నుంచి కార్బ్యూరేటర్ ఫ్లాంజ్ వస్తుంది. ఈ ఫ్లాంజ్ అనేది పక్కకి పెట్టుకోండి. ఈ కార్బ్యూరేటర్ ఫ్లాంజ్ అంటారు దీన్ని, కార్బ్యూరేటర్ ఫ్లాంజ్ అంటారు. కార్బ్యూరేటర్ ఫ్లాంజ్ అనేది పక్కకి పెట్టుకోండి. పక్కకి పెట్టుకున్న తర్వాత మనము కిందల సైడ్ నుంచి చూడండి, మనకు ఒక స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూ అయితే ఓపెన్ చేసుకోండి. స్క్రూ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మన పైప్ వచ్చింది కదా, పైప్ తీయండి. పైప్ కనెక్షన్ తీసిన తర్వాత ఇక్కడ సైడ్ మనం కార్బ్యూరేటర్ సెటర్ అంటారు, ఈ సెటర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి కంపల్సరీగా. సెటర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. మీకు ఫిట్ చేసేటప్పుడు చెప్తా ఎట్లా ఫిట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తా కంపల్సరీగా. సరేనా, ఈ కార్బ్యూరేటర్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర మామూలు డిష్ లేకపోతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్టర్ తోటైనా ఈ మన తన పైప్ లేకపోతే ఈ పైప్ తోటైనా సాఫ్ చేసుకోవాలి. అంటే మేము మామూలుగా డబ్బా పెట్టి సాఫ్ చేస్తాం, కానీ కంపల్సరీగా ఇట్లా పైప్ పెట్టి ఈ రకంగా కూడా సాఫ్ చేసేసుకోవచ్చు కంపల్సరీగా. మాత్రము మీకు కింద డిష్ కావాలి, అది కావాలి అనేది ఏమి ఉండదు. 2 బ్రష్ ఇవి సాఫ్ చేసుకోనికి ఇవి ఉంటుంది వాళ్ళు. మనం ఈ ఎయిర్ ఫిల్టర్ది ఉంది కదా, దీంట్లో కూడా ఈ రకంగా సాఫ్ చేసుకోవచ్చు. అందుగురించే మీకు చూపిస్తున్న ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా చూపిస్తే, ఎందుకంటే ఈ రకంగా కూడా మేము క్లీన్ చేస్తాం ఒకసారి. ఎందుకంటే మేము ఎమర్జెన్సీలు ఉంటే కంపల్సరీగా ఈ రకంగా క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. సరేనా, ఎందుకంటే ఏదైనా మనం అడవిలో కానీ మన ఖరాబ్ అయింది అనుకోండి, క్లీన్ చేయాలనుకున్నాం అనుకోండి, మన దగ్గర డిష్ ఇట్లాంటి డిష్లు ఏమి ఉండవు. అందుకోసమనే మీకు చూపించిన అది కంపల్సరీగా ఈ రకంగా క్లీన్ చేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు మనం కార్బ్యూరేటర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. కార్బ్యూరేటర్ అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాం కంపల్సరీగా. మాత్రం 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలు అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాం. చూడండి, ఈ 2 స్క్రూలు మాత్రం ఓపెన్ చేసేసుకొని మనం కార్బ్యూరేటర్ ఉంది కదా, చూడండి కార్బ్యూరేటర్ లోపల ఇప్పుడు ఏం కచ్చరా అయితే ఏం లేదు. సరేనా, ఇక్కడ సైడ్ పిన్ ఉంది కదా, ఈ పిన్ అయితే తీస్తే మనకు సరిపోతుంది. చూడండి, మేము పిన్ అనేది తీసేస్తున్నా అన్నమాట. పిన్ తీస్తే దాని కింద ఫ్రూట్ పిన్ ఉంటుంది చిన్నది, ఈ పిన్ తీసి పక్కెట్టేసి ఫ్రూట్ పిన్ ఉంటుంది దాని కింద. మీకు చూసే చూడండి ఫ్రూట్ పిన్, ఇది చూడండి ఫ్రూట్ పిన్ ఇది, ఇది పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కార్బ్యూరేటర్ అనేది మొత్తం క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొత్త బండి కాబట్టి నేను జెట్లు కూడా ఏం ఓపెన్ చేయట్లేదు, మొత్తం అట్లనే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే కార్బ్యూరేటర్ ఏమైతే ఏమంత ఖర్చు అయితే ఏం లేదు, ఎందుకంటే బండి అయితే పర్ఫెక్టే ఉంది. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలని నేను చూపిస్తున్నా. సరేనా, ఇప్పుడైతే మనం మొత్తం కార్బ్యూరేటర్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి ఈ రకంగా మొత్తము. సరేనా, మనం మొత్తం నీట్గా ఏడ కచరా లేకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్, చూడండి నేను కరోనా ఉన్న పర్సన్ని, మా ఫ్రెండ్ వాళ్ళ చిలకల్నే, అంటే వర్క్ అనేది తక్కువ ఉంది, మెకానిక్ అయితే వరుస ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు,
ఇట్లనే ఎవరన్నా మాకు రిలేషన్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా వస్తే ఫోన్ చేస్తే మాత్రమే ఈ షెడ్ కాడికి ఇట్లా ఒక్కరినే రమ్మంటున్నాం, దూరం ఉండమంటున్నాం, ఒక్కరినే ఉండి చేసుకొని వర్క్ చేసి ఇచ్చి పంపిస్తున్నాం. అంటే మామూలుగా పానల అలా షెడ్ దగ్గర పెట్టేసుకొని దూరం ఉండి చేస్తున్నాం అన్నమాట. ఊరికి ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉండి వర్క్ అనేది కంపల్సరీగా మామూలు చేస్తున్నాం. పెద్దగా అయితే వర్క్ ఏమి ఉండట్లేదు. ఓకేనా? అప్పుకు సెలవు ఉన్నప్పుడు వల్ల ఇలా శిల్క కాడికి వచ్చేసి మామూలు మా ఫ్రెండ్ మేము ఇద్దరం వచ్చేది. ఎప్పుడైనా కంపల్సరీ ఇద్దరం ఉదయం పూట కానీ ఎప్పుడన్నా కానీ పాలకు దానికి దీనికి ఇడికే వస్తాం. కంపల్సరీ మేము ఏమన్నా మాట్లాడుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా వాళ్ళకి చిలక మాకు దగ్గర ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇలా చిలకకి వచ్చేస్తాం అన్నమాట. మా క్లోజ్ ఫ్రెండ్ కదా, కంపల్సరీగా మేము ఇలా చిలకల్ని ఏమైనా ఎంజాయ్ చేసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా కంపల్సరీ ఇక్కడ సైడ్ వస్తాం అనమాట. టైంపాస్ కాకపోతే మాత్రం ఊళ్ళో మాకు టైంపాస్ కాకపోతే మాత్రం కంపల్సరిగా వీళ్ళ చిలకకే వస్తాం అనమాట. సరేనా? ఎప్పుడైనా మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ చిలకకే వస్తాం అనమాట. మనం అయితే ఫ్రూట్ పిన్ ఉంది కదా, ఈ ఫ్రూట్ పిన్ అనేది ఎక్కించుకోవాలి. చూడండి, ఈ ఫ్రూట్ పిన్ అంటారు దీన్ని. చూడండి, ఈ ఫ్రూట్ పిన్ని ఈ బాడీలు ఎక్కిస్తున్నాయి. చూడండి, ఎప్పుడైనా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది దీన్ని, ప్లాస్టిక్ బాడీకి నేను ఎక్కించేస్తున్నా. చూడండి, ఈ రకంగా పెట్టుకోవాలి కంపల్సరీగా. చూడండి, ఈ రకంగా పెట్టుకోండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా కరెక్ట్గా ఈ రకంగా కూర్చోబెట్టుకోండి. మనం కార్బరేటర్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇది సరిగ్గా కూర్చోబెట్టకపోతే మాత్రం కంపల్సరీగా మాత్రం పెట్రోల్ అనేది కారుతుంది. మనం ఇదనే సరిగ్గా కూర్చోబెట్టుకోవాలి ప్రిన్నుని. ఈ పిన్నుని కూర్చోబెట్టుకొని కరెక్ట్గా చూడండి, ఈ హోల్ ఉంది కదా చిన్న హోల్, ఈ హోల్లో మాత్రం కరెక్ట్ కూర్చోబెట్టుకొని మనం ఒక చిన్న పిన్ వచ్చింది కదా మనకు, ఆ లోపర్ సైడ్ నుంచి ఒక పిన్ వచ్చింది కదా, ఈ పిన్ అనేది మాత్రం వేసుకోండి. ఇక్కడ సైడ్ స్ట్రేట్గా పిన్ అనేది వేసుకోండి కంపల్సరీగా. ఈ రకంగా కరెక్ట్గా కూసోబెట్టుకోండి పిన్ను అనేది. పిన్నును కూసోబెట్టుకోండి, ఇట్లా బుడ్డి అనేది ఒప్పు చూడండి. ఎందుకంటే మనకు పనిచేస్తుందా పనిచేస్తలేదని తెలుస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా అని మనకు ఎంబడే అర్థమైపోతుంది. అట్లా చెక్ చేసుకోండి ఒకసారి అయితే. సరేనా? ఇప్పుడు మనం ఇది మీద కవర్ వచ్చింది కదా, ఈ కవర్ పెట్టేసి ఈ రెండు స్క్రూలు అనేది మనం టైట్ చేసేసుకోవాలి. ఈ రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మాత్రం రెండు స్క్రూలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి కంపల్సరీగా. ఈ స్క్రూలు అనేవి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం కంపల్సరీగా. ఫుల్ టైట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒకటిసారి. ఎందుకంటే యథావిధి మనం ఫుల్ టైట్ చేసుకుంటే మనకు సరిపోతుంది కంపల్సరీగా మాత్రం. సరేనా? చూడండి, మనం ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసేసుకోండి కంపల్సరీగా. స్క్రూలు అనేవి ఫుల్ టైట్ చేసేసుకొని మనము మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. మాత్రం మనం ఏ పని చేసినా పర్వాలేదు, కంపల్సరీగా మాత్రం నీట్నెస్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయండి. సరేనా? ఈ కార్బరేటర్ అనేది క్లీన్ చేసి పక్క పెట్టేసిన తర్వాత మన హెయిర్ ఫిల్టర్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ మాత్రం మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. మాత్రం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సరేనా? చూడండి, మొత్తం నీట్గా ఈ రకంగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. సరేనా? కంపల్సరీగా మాత్రం అన్నీ ప్రతిదీ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బట్టతోటి మాత్రం తుడుచుకోవాలి కంపల్సరీగా. మొత్తం నీట్గా బట్టతోటి అన్నీ క్లీన్ చేసుకొని బట్టతోటి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి కంపల్సరీగా. మేము ఇట్లా షెడ్ కాడికి వచ్చి మామూలుగా ప్రస్తుతానికైతే ఫస్ట్ టైం ఒకటి ఈ గ్లామరే మేము చేసింది. ఇక ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం వర్క్ లేదు కంపల్సరీగా. ఏంటంటే గ్లామర్ది ఒక వర్క్ ఉండే, ఇంకొక వన్డే ఏమో ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా మీకు ఒకవేళ తీసి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తున్నా కంపల్సరీగా. ఎందుకంటే నేను పెద్దగా ఊళ్ళో ఉండట్లే, ఊళ్ళో ఉంటే వాళ్ళు వీళ్ళు అని సతాయిస్తూ ఉంటారు ఈ బండి అని ఆ బ్రాండ్ అని. ఎందుకంటే బయట తిరగొద్దని మనకు గవర్నమెంట్ సూచన ఇస్తుంది. అందుకోసం అని మేము చిలక సైడ్ ఎక్కువ వస్తున్నాము. ఏదో తెలిసిన మా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా రిలేషన్స్ కానీ ఏమన్నా వర్క్ చేయాలి అని అంటే ఇక చిలక సైడ్ రండి అని చెప్పేసి చెప్తున్నాం అంతే, తప్పించి వేరేది ఏం లే. ఇట్లా ఏమన్నా ఒక రెండు పనులు వస్తున్నాయి, అంత తప్పించి వేరేది ఏం లేదు. సరేనా? ఇప్పుడు కార్బరేటర్ సెటర్ ఉంది కాబట్టి సెటర్ అయితే క్లీన్ చేసినాం. సెటర్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కార్బరేటర్ అనేది మనం కరెక్ట్ కూసోబెట్టుకోవాలి. చూడండి, నేను ఏ రకం కూసోబెడుతున్నా అనేది. మనం ఈ కార్బరేటర్ సెటర్ కూర్చుండడం పెడతప్పుడే జర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెటర్ అనేది కరెక్ట్గా కూసోబోదు, జాగ్రత్తగా కూసోబెట్టాలి. అని మాత్రం ఇట్లా అంటే వెళ్ళిపోతుంది లోపల సైడ్. దానికి చిన్న గాల ఉంటుంది అన్నమాట లోపల సైడ్. ఆ గాలకు మన కార్బరేటర్ సెటర్కి అనేది ఒక సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్లో కరెక్ట్ కూసోబెట్టుకోవాలి కంపల్సరీగా. సరేనా? చూడండి, మనమైతే కరెక్ట్ కూసోబెట్టుకోండి, కరెక్ట్ కూసోబెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే BS4 బండి కార్బరేటర్. ఇది కంపల్సరీగా చూడండి, BS4 బండి కార్బరేటర్. మనం ఇందాక మొత్తం క్లీన్ చేసిన మొత్తం BS4 కార్బరేటరే కంపల్సరీగా. మనం ఎట్లా క్లీన్ చేసుకుంటాం చూడండి. సరేనా? ఇప్పుడు తర్వాత కార్బరేటర్ ప్లాన్ వచ్చిందిగా, కార్బరేటర్ ప్లాన్ కూడా క్లీన్ చేసుకొని మనం ఈ రకంగా పెట్టుకొని కంపల్సరీగా ఈ రకంగా మనం కరెక్ట్ కూసోబెట్టుకోవాలి. ఈ రకంగా మాత్రం కంపల్సరీగా కూసోబెట్టుకోండి, ఈ రకంగా కూసోబెట్టుకోండి కంపల్సరీగా, ఈ రకంగా పెట్టుకోండి కరెక్ట్గా. ఏంటంటే మనం కరెక్ట్ స్టేట్ కూసోబెట్టుకోవాలన్నమాట కార్బరేటర్ ప్లాంజ్ అనేది. కరెక్ట్ స్టేట్గా కూసోబెట్టుకోండి కార్బరేటర్ ప్లాంజ్ అనేది, మంచిగా కూసోబెట్టుకోండి. మనం కార్బరేటర్ ప్లాన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దానికి ఒకటి మన వాచర్ లాక్ ఉంటుంది, వాచర్ లాక్ ఉన్నది మాత్రం ఇంజన్ సైడ్ పెట్టాలి. సరేనా? కార్బరేటర్ సైడ్ పెట్టకుండా ఇంజన్ సైడ్ పెట్టాలి.
కంపల్సరిగా. దానికి సెట్టింగ్ అనేది ఏమి ఉండదు, అంతే మనకు ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ అనేది మీకు అర్థమవుతుంది, మీకు కార్బెటర్ మీకు ఫిట్ చేసేటప్పుడు కంపల్సరీ అర్థమైపోతుంది ఎట్లా ఫిట్ చేయాలనేది. ఇప్పుడు మనం 10 నెంబర్ బోల్టర్లు వచ్చినాం కదా, 10 నెంబర్ బోల్టర్లని మనం ఫుల్ టైట్ చేసేస్తున్నా, ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూడండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లు మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. కంపల్సరీగా మాత్రం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మన ఇతల సైడ్ అతల సైడ్ మాత్రం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి ఫ్రెండ్స్, మీకు మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ మాత్రం వాయిస్ మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, కంపల్సరీగా మాత్రం వాయిస్ మెసేజ్ పెట్టండి, ఇక్కడ ట్రై చేయండి. సరేనా, ఓకే. మనం ఇక్కడ సైడ్ స్క్రూ వచ్చింది కదా, ఈ స్క్రూ అనేది మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం ఇందాక ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపించలేదు, ఇప్పుడు అందుకోసం చూపిస్తున్నా. కంపల్సరీగా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు ఇది ఓపెన్ చేస్తేనే వెళ్తుంది. సరేనా, ఇప్పుడు ఈ పైప్ వచ్చింది కదా, బిఎస్ 4 బండికి మాత్రమే ఉంటుంది. ఇట్లా చూడండి, ఈ కార్పెటర్ దగ్గర దీనికి ఉంది కదా, ఈ పైప్ అనేది కరెక్ట్ కూసపెట్టుకోండి. ఈ రకంగా కరెక్ట్ కూసపెట్టుకొని, కరెక్ట్ కూసపెట్టుకున్న తర్వాత పైన సైడ్ ఒక ఎయిర్ పైప్ వచ్చింది. పైన సైడ్ ఎయిర్ పైప్ అనేది కరెక్ట్ కూసపెట్టుకుందాం. ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ నేను కూసపెడుతున్నా హెయిర్ పైప్ అనేది. హెయిర్ పైప్ ఇది, ఈ మన హెయిర్ వెళ్ళిపోవడానికి కార్బెటర్కి హెయిర్ పైప్ అంటారు. ఇది హెయిర్ పైప్ అనేది కరెక్ట్ ఈ రకం కూసపెట్టుకోండి. ఈ రకం కూసపెట్టుకున్న తర్వాత మన కింది సైడ్ కూడా మాకు ఒక ఎయిర్ పైప్ వస్తుంది. ఈ కింది సైడ్ చూడండి, కింది సైడ్ కూడా ఒక ఎయిర్ పైప్ వచ్చింది. ఎయిర్ పైప్ అయితే మనం ఈ కరెక్ట్ కూసపెట్టుకోండి. ఈ రకంగా ఈ కరెక్ట్ కూసపెట్టుకున్న తర్వాత ఈ మొత్తం అయిపోయినట్టు. ఇప్పుడు మనకు కార్బెటర్ వర్క్. ఇప్పుడు మనం ఫిల్టర్ కాడికి వెళ్దాం. చూడండి, మన దగ్గర గాలి లేదు కాబట్టి ఈ బండికి కచ్చరా మాత్రం ఏం లేదు. సరేనా, మనకు గాలి ఉంటే మనం గాలి కొట్టించి మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంటేమే. మనకు హెయిర్ లేదు కాబట్టి టెన్షన్ ఏం లేదు. మన కార్బెటర్ ఏం జామ్ లేదు, ఫిల్టర్ కూడా ఏం జామ్ లేదు. ఎందుకంటే ఈ బండి రోడ్డు మీద తిరిగే బండ్లకు మాత్రం ఏముండదు, మామూలుగా దుమ్ములో తిరుగుతాయి కదా, మామూలుగా షిల్క పని మీద తిరిగే బండ్లకు ఎక్కువ దుమ్ము ఉంటుంది అన్నమాట. కార్బెటర్లలో కానీ ఫిల్టర్లలో కానీ ఎక్కువ దుమ్ము ఉంటుంది అనమాట కంపల్సరిగా. సరేనా, ఈ రకంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మీరు ప్రస్తుతానికి అయితే మీరు ఎట్లా క్లీన్ చేస్తున్నా నేను ఆ రకంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ అనేది ఇట్లా కొట్టండి. మీరు మామూలుగా ఏమైనా దుమ్ము ఉంటే, ఏమైనా కచ్చరం ఉంటే వెళ్ళిపోతుంది. మామూలు ఇట్లా కొట్టండి, 2 సార్లు 3 సార్లు ఇట్లా కొట్టండి. మీకు ఏమైనా కచ్చరం ఉంటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే దానికైతే కచ్చరా ఏం లేదు, మామూలుగానే ఉంది. చూడండి, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది, చూస్తేనే అర్థమైపోతుంది దానికి ఏం కచ్చరా లేదని. మామూలుగా మొత్తం తూడ్చి నీట్గా తూడ్చి మనము క్లీన్ చేసుకొని ఈ రకం పెట్టుకోండి. కరెక్ట్ ఈ రకం కూసపెట్టుకోండి ఫిల్టర్ అనేది. ఈ రకం మొత్తం నీట్గా కూసబెట్టి నీట్గా కూసబెట్టుకోండి. లోపల సైడ్ ఇట్లా కూస్తుంది, లోపల సైడ్ కూసున్న తర్వాత ఇప్పుడు మనకి కవర్ ఉంది. ఈ కవర్ మొత్తం నీట్గా కడుక్కొని మనం ఇది తుడుచుకొని మనం ఫిట్ చేసేసుకోవాలి. కంపల్సరిగా తుడుచుకోండి, మొత్తం నీట్గా తుడుచుకొని మనం ఫిట్ చేసేసుకోవాలి. మొత్తంగా ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకొని మనం ఫిట్ చేసేసుకుంటాం. చూడండి, ఈ కవర్ అనేది ఈ రకంగా కరెక్ట్ కూసపెట్టుకోండి. ఈ రకంగా కరెక్ట్ కూసపెట్టుకున్న తర్వాత ఈ స్క్రూలు ఉంటాయి, ఈ స్క్రూలు అనేవి మనం టైట్ చేసేసుకోవాలి. ఈ స్క్రూలు అనేవి కరెక్ట్ కూసపెట్టుకొని ఫుల్ టైట్ చేసుకొని అన్ని స్క్రూలు టైట్ చేసేసుకోవాలి. మనకు మనం ఓపెన్ చేసిన ఫిల్టర్కి ఉన్న స్క్రూలు అన్నీ ఓపెన్ చేసేసుకున్న స్క్రూలు అన్నీ మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, నేను ఒక్కొక్క స్క్రూ పెట్టుకుంటూ వస్తున్నా. చూడండి, అన్ని ఫుల్ టైట్ చేసుకొని ఒకటేసారి ఏదావిధిగా అన్ని స్క్రూలు అనేవి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరేనా, ఏంటంటే మన పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్, గ్లామర్ ఫుల్ సర్వీసింగ్ అనేది పెద్దగా ఏముండదు. మీరు అన్ని బండ్లకు సేమ్ ఉంటుంది, సర్వీసింగ్ అనేది చేసుకునే విధానం అన్ని సేమ్ ఉంటుంది, పెద్దగా ఏముండదు. మనం ముందుగా బండి అనేది వాషింగ్ చేసుకొని, వాషింగ్ చేసుకున్న తర్వాత కార్బెటర్ ఫిల్టరు చైన్ బ్రేకులు ఏమైనా వాల్స్ ఏమైనా ట్యాబ్లెట్ నడుచుకోవాలి ఏమైనా లూజ్ అయినా అట్లా అన్ని విధావిధిగా చెక్ చేసుకొని బండి అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. వేరేది ఏముండదు, అంటే పెద్ద ఫుల్ సర్వీసింగ్ అంటే పెద్ద భయపడేది ఏముండదు. మేము చేసేది ఇట్లుంటుంది, కొందరు ఒక్కరొకలాగా చేయరు ఫ్రెండ్స్, అదితో గుర్తుపెట్టుకోండి, ఒక్కరొకలాగా మాత్రం చేయరు. సరేనా, నేనైతే ఇప్పుడు పెట్రోల్ పైప్ అయితే పెట్టేసి లోపల సైడ్ అయితే పెట్రోల్ అయితే కార్బెటర్కి ఇచ్చి పెట్టేసిన, ఎందుకంటే మనకి మన ప్రాబ్లం ఉంటే ఎంబడే అర్థమైపోతుంది, ఎందుకంటే మన కచ్చరా ఉందా అన్నట్టు తెలుస్తుందని. సరేనా, సైడ్ కవర్ అయితే పెట్టేసుకోండి. సైడ్ కవర్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ స్క్రూలు వచ్చినాయి కదా, సైడ్ కవర్ స్క్రూలు ఇవి ఫిట్ చేసేసేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ చేసుకున్నాం కాబట్టి ఫిట్ చేసేసేయండి. మామూలు టైం అయినా మీరు ఇదే రకంగా ఫిట్ చేసుకోవాలి. అంటే మనం బండి కడిగినా కడగకున్నా నేను ఇదే రకం ఫిట్ చేసేసిన తర్వాత మనం బండి కడుకోవచ్చు అని చెప్పేసి ముందు అయితే వాషింగ్ చేసి చేయాలి. ఇవన్నీ కంపల్సరిగా మాత్రం వాషింగ్ చేసి చేసిందంటే నీట్గా కనిపిస్తుంది అనమాట, కంపల్సరిగా నీట్గా కనిపిస్తుంది. సరే, ఆయిల్ బోల్ట్ ఫిట్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ బోల్ట్ ఫిట్ చేసుకునే ముందర బండి అనేది ఇక్కడ సైడ్ వంపండి. ఫిట్ చేయక ముందుకి ఇట్లా వంపండి, ఎందుకంటే అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వంపితే ఏమవుతుంది అని అంటే ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బండి ఇంజన్ లోపల ఉన్న ఆయిల్ మొత్తము కారేస్తుంది అనమాట. మనం ఇట్లా ఈ సైడ్ ఇట్లా వంపుకోవాలి, అక్కడ సైడ్ ఆయిల్ కారలేదు అనుకోండి, మనం ఇతర సైడ్ కూడా మళ్ళీ వంపుకోవాలి. చూడండి, ఇక్కడ సైడ్ కూడా బండి అనేది వంచేస్తున్నా. చూడండి, మనం బండి అనేది ఈ రకంగా ఉంచుకోండి. ఉంచుకుంటే ఆయిల్ మొత్తం కారిపోయిన తర్వాత బోల్ట్ అనేది మనం ఫిట్ చేసేసుకోవాలి.
ఫిట్ చేసేసుకోవాలి. 16-17 నెంబర్ రింగ్ పానతో మనం ఫీల్డ్ ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మాత్రం చుక్క ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే కంపల్సరీగా ఫుల్ టైట్ చేసేసుకోండి. యథావిధిగా మనకు ఫుల్ టైట్ చేయండి. ఇదైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చైన్ కవర్ ఉంది కదా ఫ్రెండ్స్, చైన్ కవర్ అయితే ఓపెన్ చేసుకోండి. మనము యాక్చువల్లీ మనము బండి గడిగేటప్పుడు మనము ఓపెన్ చేయలేము కాబట్టి కంపల్సరీగా మాత్రం ఇప్పుడే నేను మొత్తం ఓపెన్ చేసేసి మనకు చైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చైన్ అనేది మొత్తం నీట్గా తుడుచుకొని మనకు గ్రీస్ ఆయిలింగ్ అనేది చేసుకుందాం. నీట్గా క్లీన్ చేసుకోవాలి మన చైన్ అని మొత్తము, ఎందుకంటే కంపల్సరీగా కచ్చరా ఉంటుంది కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బట్ట పెట్టి ఇట్లా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బట్ట పెట్టి మొత్తం ఇట్లా ఈ రకంగా తుడచండి. మనకేమైనా కచ్చరా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే నీట్గా క్లీన్ చేసుకొని వేసుకుంటే మనకు అందులో ఏమైనా మట్టి ఉచిక ఏమైనా ఉన్నాయనుకోని మొత్తం వెళ్ళిపోతుంది. అందుకోసమనే మనకి ఈ రకంగా తుడుచుకోండి. మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత మనము ఆయిలింగ్ గ్రీసింగ్ చేసుకుంటే మనకు చైన్ అనేది మనకు మంచిగా నడుస్తుంది. అందుకోసమని చెప్తాను మీకు, సరేనా? ఇప్పుడు గ్రీస్ ఉందిగా ఫ్రెండ్స్, గ్రీస్ అయితే నేను పెట్టేస్తున్నా. గ్రీస్ పెట్టేసి తర్వాత మనం ఆయిల్ కొట్టేద్దాం. తర్వాత ఫస్ట్ అయితే మనం గ్రీస్ పెట్టేస్తున్నాను నేను. మొత్తం గ్రీస్ పెట్టుకోండి రౌండ్గా. చైన్ ఎంత ఉందో అంతవరకు మనకు మొత్తం మంచిగా నీట్ ఈ రకంగా పెట్టుకోండి. గ్రీస్ అనేది కంపల్సరీగా మాత్రం ఎప్పుడైనా పర్వాలేదు, మీరు ఎప్పుడైనా చైన్ టైట్ చేయించారు అనుకోండి, కంపల్సరీగా మాత్రం చైన్కి గ్రీస్ పెట్టియకండి. మనం మామూలు టైం సర్వీసింగ్ చేస్తే పెట్టండి, సర్వీసింగ్ చేసే టైంలో పెట్టేయండి కంపల్సరీగా. మనం మామూలు టైం మాత్రం ఆయిలే కొట్టండి, ఎందుకంటే మనకు ఏమైనా కచ్చరా ఉండదనుకోండి గ్రీస్ పెడితే ఏంటంటే దానికి పడుతుంది అనమాట. మనం రాళ్ళు కానీ దుమ్ము కానీ మనం పడ్డదనుకోని దానికంటే తొందరగా చైన్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. అట్లా మామూలు టైం ఆయిల్ కొడితే ఏంటి అని అంటే జారిపోతుంది, ఏం పడ్డా కూడా అట్లా అని చెప్తున్నా అంతే. సరేనా, ఇప్పుడు ఆయిల్ ఉంది ఫ్రెండ్స్, ఆయిల్ కూడా ఇద్దాము. ఆయిల్ వేస్తే ఏంటంటే ఇంకా ఫ్రీగా తిరుగుతుంది అనమాట చైన్ అనేది. ఆయిల్ గ్రీస్ పెడితే ఏంటంటే చైన్ చాలా ఫ్రీగా తిరుగుతుంది, అదొక విషయం అయితే మీరు గమనించాలి. సరేనా, చూడండి నేనైతే ఆయిల్ కుప్పితోటి ఆయిల్ అయితే కొట్టేస్తున్నా చైన్కి అయితే. సరేనా, పర్వాలేదు, లైట్గా చేసుకోండి ఆయిల్, పెద్దగా ఏం అవసరం ఉండదు. సరేనా, తర్వాత మనం కవర్ క్లీన్ చేసుకొని కవర్ అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి. కవర్ మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దానిలోనే మొత్తం కచ్చరా ఉంటుంది. మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. సరేనా, నీట్గా క్లీన్ చేసుకొని కవర్ అనేది కరెక్ట్ కూసబెట్టుకోండి. కరెక్ట్ కూసబెట్టుకొని ఈ 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 10 నెంబర్ బోల్టాలు అనేవి మనం ఫిట్ చేసుకోవాలి. 10 నెంబర్ టీపానతోటి ఈ 2 బోల్టాలు అయితే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే నేను ఫిట్ చేసేస్తున్నా. అక్కడ సైడ్ అయితే ఫిట్ చేసుకోండి. ఆ తర్వాత మనం బ్రేక్ అనేది ఓపెన్ చేసుకున్నావాలి ఫ్రెండ్స్. తర్వాత మనం బ్రేక్ అనేది ఓపెన్ చేసుకుందాం. తర్వాత మనం బ్రేక్ అనేది ఎందుకంటే మనకు బ్రేక్ అనేది బండి కొడితే మనము కీస్ అండ్ సౌండ్ వస్తుంటుంది కదా బ్రేక్లు అనేది. మనకు కీస్ అండ్ సౌండ్ వచ్చినప్పుడు మనం బ్రేక్ అయితే కంపల్సరీగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి కంపల్సరీగా. ఇది బ్రేక్ అనేది ఓపెన్ చేసుకున్నాను చూడండి, కిందల సైడ్ మన కిందల సైడ్ మనకు మన బ్రేక్ నట్టు ఉంది కదా, 14 నెంబర్ నట్ అంటారు దీన్ని. మామూలుగా కొన్ని బండ్లకి ఏంటంటే చేతితోటే లూజ్ చేసేసుకోవచ్చు. ఈ నట్ అనేది నేను చేతితోటే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రీగానే ఉంది. కొన్ని బండ్లకేమో టైట్ ఉంటుంది, ఆ టైట్ ఉన్న బండ్లకు కంపల్సరిగా 14 నెంబర్ రింగ్ పానాతోటి ఓపెన్ చేసుకోండి. సరేనా, ఈ నట్ అనేది ఓపెన్ చేసుకొని దాని కింద అనేది ఒకటి 13 నెంబర్ బోల్ట్ ఉంటుంది. 13 నెంబర్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఇది తీసుకొని కింది సైడ్ 13 నెంబర్ బోల్ట్ ఉంటుంది, అది కనిపిస్తలేదు. సరేనా, కింది సైడ్ ఉంది అది. ఆ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనము ఓపెన్ చేసుకొని ఈ బోల్ట్ ఓపెన్ చేసుకొని ఒక పట్టి ఉంటుంది అని పక్కన, పట్టి అనేది దరుపుకోవాలి. ఇక్కడ సైడ్ మనకు ఆ బోల్ట్ అనేది వచ్చేస్తుంది, మనకు పట్టి అనేది పక్కకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ పైన సైడ్ 18 నెంబర్ బోల్ట్ ఉంది కదా చూడండి, 18 నెంబర్ బోల్ట్ అక్కడ సైడ్ నుంచి నేను పట్టుకున్నాను. 16-17 నెంబర్ రింగ్ పానాతోటి పట్టుకున్నా, అక్కడ సైడ్ నుంచి నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. 16-17 నెంబర్ రింగ్ పానాతోటి ఓపెన్ చేసేసుకోవాలి చూడండి. నేను ఈ రకంగా ఓపెన్ చేసేస్తున్నా. ఈ బోల్ట్ అనేది ఈ రకంగా ఓపెన్ చేసేసుకోండి. మీరు ఏంటంటే బోల్ట్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్ కదా, ముందుగా అన్నీ ఓపెన్ చేసుకోవాలి. అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకి ఇది అనేది వచ్చేస్తుంది బయటికి. సరేనా, ఈ బోల్ట్ అనేది మొత్తం ఓపెన్ చేస్తున్నాను నేను చూడండి. ఇది వచ్చేసింది కదా, ఈ నట్టు వచ్చిన తర్వాత పట్టి అవన్నీ పక్కకి పెట్టేసేయండి. మనం పానతోటి ఇట్లా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సైడ్ నుంచి మామూలు ఇట్లా గుంజేసి వెళ్తుంది, కానీ మొత్తం తీయొద్దు. బోల్ట్ అనేది సగం వరకు తీయండి, అంటే సగం వరకు మీకు అర్థమైపోతుంది. సగం వరకు తీసిన తర్వాత మనకు ప్లేట్ అనేది డైరెక్ట్ ఈ రకంగా వచ్చేస్తుంది. సగమే తీసుకోండి, మొత్తం తీయొద్దు టైర్ మొత్తం, ఎందుకంటే కొత్త బండి కాబట్టి. మామూలు పాత బండి అయితే ఏమైనా లబ్బాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని చెక్ చేసుకోండి కంపల్సరీగా. ఇది కొత్త బండి కాబట్టి నేను చెక్ చేయట్లేదు. ఈ బ్రేక్ లైనర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ బ్రేక్ లైనర్ అయితే నీట్గా క్లీన్ చేసేద్దాం. ఈ బ్రేక్ లైనర్లు అంటారు ఇవి, బ్రేక్ లైనర్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముందైతే ఈ లోపల ఉంది కదా, లోపల మొత్తం కచ్చరా ఏమైనా ఉంటుంది, దుమ్ము. అంటే బ్రేక్ లైనర్లు అయితే దుమ్ము, బ్రేక్ లైనర్ అరిగిపోతాయి కాబట్టి మొత్తం దుమ్ము ఉంటుంది డస్ట్. ఆ డస్టే మనం ఒక కిందికి పోయి మన బ్రేక్ కొట్టేటప్పుడు కీస్ అండ్ సౌండ్ వస్తుంది. ఈ విషయం అయితే గమనించాలి కంపల్సరీగా. ఈ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రేక్ లైనర్లు ఉన్నాయి కదా, ఈ బ్రేక్ లైనర్ అనేది అక్షరబేడ్తోటి మొత్తం మనం అక్షరబేడ్తోటి క్లీన్ చేసుకోవాలి. దాని ముందర బట్టతోటి తుడుచుకోవాలి. అంటే ఇప్పుడు మనము బట్టతో తుడుచుకున్న తర్వాత ఆక్సర్బేట్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి. ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి మొత్తము. ఇట్లా గీట్లు పెట్టాలన్నమాట. గీట్లు పెడితే ఏంటంటే బ్రేక్ లైనర్ అనేది
మనకు సౌండ్ రావన్నమాట. అంటే ఇవి సాపు ఉన్నాయి కదా, సాపు ఉంటే కూడా సౌండ్ వస్తుంది, అందుకోసమనే సాపు ఉండదు. ఇట్లా మామూలుగా ఇట్లా లైట్ మనం సాప్ చేసుకుంటే ఏంటి అని అంటే మనకు బ్రేక్ లైనర్ అనేది పట్ట అనేది సరిగ్గా పడుతుంది అనమాట. బ్రేక్ కొడితే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట, జారిపోకుండా అట్లానే. సరే, మొత్తం నీట్గా ఈ రకంగా మామూలుగా గీతలు కొట్టండి. చూడండి నేను ఏ రకం కొడుతున్నా అనేది మీకు తర్వాత కూడా చూపిస్తాను. సరేనా, మనకు మొత్తం అయిపోయింది. చూడండి మనకు ఈ రకం కొట్టుకోండి, బ్రేక్ లైనర్లకు గీతలు అనేవి అక్సరబేట్ తోటి కొట్టండి. ఈ రకంగా ఈ రకం కొట్టిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కించుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఎక్కించేసుకుందాం. లోపల సైడ్ ఈ రకంగా ఎక్కించుకోండి, లోపల సైడ్ ఈ రకంగా ఎక్కించుకోండి. కంపల్సరిగా ఈ రకంగా కూసబెట్టుకోండి, కరెక్ట్ ఈ రకంగా కూసబెట్టుకోండి. కూసబెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ సైడ్ నుంచి ఒక బుష్ వచ్చింది కదా, ఈ బుష్ అనేది కరెక్ట్ కూసబెట్టుకోవాలి. బుష్ అనేది కూసబెట్టుకొని అత్త సైడ్ నుంచి బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ అనేది మనం కొట్టాలి. చూడండి బోల్ట్ అనేది నేను కొట్టేస్తున్నా అక్కడ సైడ్ నుంచి. బోల్ట్ అనేది కరెక్ట్ కూసబెట్టుకొని సెట్ చేసుకోండి, ఇక్కడ సైడ్ సెట్ చేసుకొని కరెక్ట్ కూసబెట్టుకోండి. ఇట్లా ఈ రకంగా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఈ రకంగా సెట్ చేసుకొని ఇట్లా కొట్టేస్తే మనకు బోల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ ఒక పట్టి వచ్చింది కదా, చూడండి మనకు బ్రేక్ పట్టి, బ్రేక్ కింద పట్టి వస్తుంది. ఆ పట్టి అని ఎక్కించేసి 13 నెంబర్ బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసేసుకొని ఇప్పుడు మనం చేయదు ఉంది కదా, ఈ బ్రేక్ నట్టు పట్టి ఇవి ఉన్నాయి కదా, ఇట్లా చెక్ చేసుకొని ఈ ఫిట్ చేసేసుకోవాలి కరెక్ట్గా. మనం ఎట్లా ఓపెన్ చేసినా మళ్ళీ అట్లా ఫిట్ చేసేసుకొని బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది కంపల్సరిగా. చూడండి బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే సరిపోతుంది కంపల్సరిగా. ఈ రకంగా చేసుకోండి, ఈ రకంగా కరెక్ట్గా చేసుకోండి. ఇది చూడండి మనకైతే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సైడ్ పట్టి కూడా వచ్చినాయి కదా, పట్టి ఇవి ఈ పట్టి ఇవి అనేది ఎక్కి చేస్తున్నాయి. పట్టి ఈ నట్ అనేది ఫుల్ టైట్ చేసుకోండి, ఫుల్ టైట్ అయితే చేయకండి, ఎందుకంటే చైన్ టైట్ చేసేది ఉంది కాబట్టి ఫుల్ టైట్ చేయకండి. మామూలుగా చేతితో టైట్ చేయండి, తర్వాత మనం చైన్ టైట్ చేసుకుంటప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత ఫుల్ టైట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి మనకు ఇప్పుడు చైన్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చూడండి చైన్ అడ్జస్ట్మెంట్ అనేది నేను కావాలంటే 23 నెంబర్ రింగ్ పనతోటి మనం ఓపెన్ చేసుకోవాలి నట్ అనేది. అక్కడ సైడ్ ఆల్రెడీ నట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ నట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. నట్ ఓపెన్ చేసుకొని 10 నెంబర్ సెట్ పాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 10 నెంబర్ సెట్ పానతోటి మనం ఇక్కడ పట్టి ఉంది కదా, చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా పట్టి ఉంది కదా, ఈ ఒక 2-3 థ్రెడ్లు ఇక్కడ ఎంత టైట్ చేస్తామో అక్కడ సైడ్ కూడా అంతే టైట్ చేసుకోవాలి. చూడండి అలర్ట్ చైన్ లేస్తూ ఉంటాం, మనం టైట్ చేస్తుంటే చైన్ లేస్తూ ఉంటుంది కంపల్సరీగా. ఈ రకంగా చూడండి చైన్ లేస్తూ ఉంటుంది. మనం ఒక ఎన్ని థ్రెడ్లు టైట్ చేసుకున్నా గుర్తుపెట్టుకోండి, లేకపోతే అక్కడ సైడ్ మార్కింగ్ ఉంటుంది, ఆ మార్కింగ్ బట్టి ఇతర సైడ్ కూడా సేమ్ టైట్ చేసేసుకోండి. ఎన్ని ఇక్కడ సైడ్ కూడా సేమ్ చేసుకోవాలి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ సేమ్ టు సేమ్ టైట్ చేసుకోవాలి, లేకపోతే టైర్ అనేది క్రాస్ చూపిస్తుంది, లేకపోతే చైన్ అనేది సౌండ్ వస్తూ ఉంటుంది, తొందర ఖరాబ్ కానుక కూడా అవకాశం ఉంటుంది. అందుకోసమనే కరెక్ట్ చేసిపించుకోవాలి చైన్ అనేది అడ్జస్ట్మెంట్ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. సరేనా, ఈ రకంగా చూడండి చైన్ అనేది ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ రకంగా చెక్ చేసుకోవాలి కంపల్సరిగా. ఏమన్నా మనకి ఏడైతే ఫుల్ టైట్ ఉంది, మధ్యలో ఏమైనా ఫుల్ టైట్ ఉంది, లాస్ట్లో ఫుల్ టైట్ ఉంది, ఇట్లాంటి జంపింగ్ వస్తుంది అనమాట చైన్ అనేది, ఆ రకంగా ఏమైనా వస్తుందని ఇట్లా చెక్ చేసుకోవాలి కంపల్సరిగా. ఒకటికి 2 సార్లు అయితే చైన్ అనేది ఏ రకంగా ఉంది, చైన్ ఏమైనా జంపింగ్ వస్తుందా ఎట్లా అనేది ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకొని తర్వాత మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు చైన్ సెట్టింగ్ అయిపోయింది, మంచిగా సెట్ అయింది అని అంటేనే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇతర సైడ్ నుంచి పానేసి అతల సైడ్ నుంచి కూడా ఫుల్ టైట్ చేసేసుకోవాలి. అంటే 18 నెంబర్ రింగ్ పానతోటి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పటిదాకా 16-17 నెంబర్ రింగ్ పానతోటి టైట్ చేసుకోవాలి ఇతర సైడ్, 16-17 నెంబర్ రింగ్ పానతోటి ఇతర సైడ్ టైట్ చేసేసుకోవాలి. ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయినట్టే, చైన్ టైటింగ్ అయిపోయినట్టే. సరేనా, ఫుల్ టైట్ చేసేసుకోండి. యథావిధిగా ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత వరకు క్యాప్ వచ్చింది కదా ఫ్రెండ్స్, చైన్ కవర్కు క్యాప్ వచ్చింది, క్యాప్ అనేది పెట్టుకోవాలి కంపల్సరిగా. ఎందుకంటే డస్ట్ దుమ్ము పోకుండా ఉంటుంది, అందుకోసమనే ఈ క్యాప్ అనేది పెట్టేసేసేయండి. లబ్బరు, ఈ లబ్బర్ పెట్టేసిన తర్వాత మనం బ్రేక్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయిందా కాలేదో చూసుకోవాలి. ఇట్లా ఈ రకంగా కరెక్ట్ కాదు, ఇప్పుడు ఫుల్ టైట్ అయింది కాబట్టి నేను కొద్దిగా లూజ్ చేస్తాను. ఫుల్ టైట్ అయింది, ఇది ఫుల్ టైట్ అయింది కాబట్టి మనం లూజ్ చేసేసుకోవాలి కంపల్సరిగా. లూజ్ చేయండి, ఇప్పుడు లూజ్ చేసేస్తున్నాను నేను. లూజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ రకంగా పెట్టుకోండి బ్రేక్ అనేది, సరిపోతుంది మనకు బ్రేక్ టైట్ అనేది. ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ మనకు టూల్ బాక్స్ ఉంది కదా, టూల్ బాక్స్ అయితే మనం ఎక్కిచ్చేసేస్తాం. టూల్ బాక్స్ అయితే నేను ఎక్కిచ్చేసేస్తున్నా, టూల్ బాక్స్ అయితే నేను ఎక్కిచ్చేసేయండి. ఇక్కడ సైడ్ 3 10 నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ 3 10 నెంబర్ బోల్టాలు పెట్టి ఫుల్ టైట్ చేసేసుకోండి. ఈ కవర్ అనేది ఎక్కించుకోండి ఫుల్ టైట్గా, ఈ కవర్ అనేది ఎక్కిచ్చేస్తున్నాను నేను. చూడండి 10 నెంబర్ బోల్టాలు పెట్టి ఫుల్ టైట్ చేసేసేయండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత కవర్ ఉంది కదా చిన్నది, సైడ్ కవర్, ఈ సైడ్ కవర్ అనేది నేను ఎక్కించేసేస్తున్నా. సైడ్ కవర్ అనేది ఎక్కించుకోండి. ఇక్కడ సైడ్ మనము మామూలుగా లాకేస్తే సరిపోతుంది. ఈ రకంగా ఇలా రకంగా లాకేసి కరెక్ట్ లాక్ వేయండి, కరెక్ట్ కూసబెట్టుకోండి. లాక్ వేసేసి మనం అతల సైడ్ కూడా చిన్నది ఇలాంటి కవర్ వచ్చింది కదా చిన్న కవరు, ఇది కూడా ఫిట్ చేసేద్దాం. అతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది, అతల సైడ్ కూడా సేమ్ కవర్ ఉండగా ఇతర సైడ్ మాత్రం స్క్రూ ఉంటుంది, స్క్రూ మాత్రం కంపల్సరిగా కరెక్ట్ కూసబెట్టుకోండి.
అంటే మనం ముందుగా ట్యాంక్ సైడ్ మనం కరెక్ట్ ఊస పెట్టుకొని ఇతర సైడ్ మామూలుగా ఇట్లా లోపలికి అనేస్తే కరెక్ట్ ఊస ఉంటుంది. ఈ రకంగా అన్న తర్వాత మనకి ఇక్కడ స్టార్ స్క్రూ వచ్చింది కదా, ఈ స్టార్ స్క్రూ అనేది ఫుల్ టైట్ చేసేసుకోండి. స్క్రూ అనేది ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒకసారి మనం ప్లగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఈ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ అనేది మనం ఓపెన్ చేసుకుందాం. ప్లగ్ చూడండి మనము నీట్గా ఏ రకం క్లీన్ చేసుకోవాలనేది మీకు కూడా చూపిస్తాం మీకు, సరేనా. చూడండి మనకు 16-15 నెంబర్ రింగ్ పన్నుతోటి మనం ఓపెన్ చేసుకోవాలి ప్లగ్ అనేది. చాలా సింపుల్ వస్తాయి ఫ్రెండ్స్ ప్లగ్ అనేది. మీకు ఎప్పుడన్నా స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉన్నా కూడా, బండి ఏమైనా ఏమైనా ఆగిపోయినా కూడా, ముందుగా మనకు కరెంట్ వస్తుందా వస్తలేదా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్లగ్గానే ఉంటుంది మేజర్ ప్రాబ్లం అనేది. బండ్లకు చాలా బండ్లకు ప్రాబ్లం వచ్చేది ప్లగ్గానే. ఎప్పుడు బండి స్టార్ట్ అవ్వట్లేదు అంటే కంపల్సరీగా మాత్రం ఇట్లాంటి ప్లగ్ ఉంది కదా ప్లగ్ ఓపెన్ చేసుకోండి, మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. లేకపోతే మీకు అందుబాటులో షాప్ కూడా దగ్గర ఉంటే కొత్త చేసుకోవడం బెటరు, సరేనా. ఏమైనా బండి స్టార్టింగ్ ట్రబుల్ వస్తే మాత్రమే ఈ రకంగా చేసుకోండి కంపల్సరీగా. మీకు ఏమైనా స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉందనుకుని ఇది స్పార్క్ ప్లగ్ అంటారు, ఇది మాత్రం కొత్త చేసుకోండి. ఎప్పుడైనా మీకు స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉంటే దీనిదే ఉంటుంది ఏమైనా ఉంటే ప్రాబ్లము, సరేనా. చూడండి మనమైతే ఇది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇదైతే నీట్గా క్లీన్ చేసేసుకోండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఆక్సర్ బ్లేడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆక్సర్ బ్లేడ్తో నీట్గా మనం మామూలుగా దానికి పైన సైడ్ ఒక పిన్నులాగా ఉంది కదా, అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మామూలుగా ఆక్సర్ బ్లేడ్ తోటి రాస్తే సరిపోతుంది. చూడండి నేను ఈ రకం మధ్యలో రాస్తున్నా ఈ రకంగా. లేకపోతే మీ దగ్గర ఒక మామూలుగా ఓయిల్ ఉన్నా కూడా వైర్ ముక్కలు మన క్లచ్ వేర్ అయిపోతాయి కదా, ఆ వైర్ ముక్కతో కూడా సాప్ చేసేసుకోవచ్చు. యథావిధిగా మొత్తం సాప్ అయిపోతుంది, మొత్తం నీట్గా క్లీన్గా సాప్ అయిపోతుంది. లేక సాప్ అయిపోయిన తర్వాత మనం ఆక్సర్ బ్లేడ్ తోటి మొత్తం నీట్గా పైన సైడ్ కూడా రాసేసి పెట్టేసాం అనుకోండి సరిపోతుంది. ఈ రకంగా మొత్తం నీట్గా ఈ రకం క్లీన్ చేసుకోండి. ఈ రకం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లగ్ అనేది ఫిట్ చేసేద్దాం. ప్లగ్ అనేది ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు ప్లగ్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. చూడండి మనం ఫుల్ టైట్ చేసుకోండి 16-15 నెంబర్ రింగ్ పన్నుతో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. యథావిధిగా 16-15 నెంబర్ రింగ్ పన్నుతో ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత మనం అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్ అంటారు, అడాప్టర్ అయితే కరెక్ట్ ఊస పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంజన్లో ఆయిల్ అనేది వేసుకుందాం. చూడండి మనకైతే క్యాస్టర్ ఆయిల్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల మనకు డెల్టా ఆయిల్ అయితే దొరికింది. పర్వాలేదు, బాగానే ఉంటుంది ఆయిల్ కూడా. ఇది చూడండి మనకు ఈ ఆయిల్ వచ్చేసి రేట్ వచ్చేసి 270 రూపాయలు ఉంది. ఒకసారి మీరు గమనించండి రేట్ అనేది. సరే చూడండి 270 రూపాయలు ఉంది రేట్ అయితే, ఎంఆర్పి రేట్ అయితే, సరేనా. మనకు వచ్చింది 250 రూపాయలకు వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా. మనకు వచ్చిన రేట్ కూడా చెప్పేస్తున్నారు, 250 రూపాయలకు ఇచ్చిండ్రు. సరేనా, ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ కటింగ్ ప్లేట్ పెట్టి ఈ మూత అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఈ మూత అనేది ఓపెన్ చేసేసుకొని మనము లాడ్షే ఉంటుంది కదా, లాడ్షే పెట్టి మనము ఈ ఆయిల్ అనేది పోసుకోవాలి. ఈ మూత అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి, ఈ మూత ఓపెన్ చేసేసి మనం అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ రకంగా కంపల్సరిగా చూడండి మనకైతే ఈ రకంగా వేసుకోండి ఆయిల్, మాత్రం కంపల్సరిగా ఆయిల్ అయితే వేసేసుకోండి కంపల్సరిగా. మనకు వీడియో లెంత్ పెద్ద అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, కంపల్సరిగా మాత్రం ఒక ఫుల్ సర్వీసింగ్ వీడియో అనేది ఉంటుందని చెప్పేసి ఇంత పెద్ద లెంత్ పెట్టేసిన. మీకు టైం ఉన్నప్పుడు చూసుకోండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, మీకు అర్థమవుతుంది కంపల్సరిగా. అట్లానే మామూలుగా తీద్దామని ట్రై చేసినాం కానీ రావట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా ఫుల్ సర్వీసింగ్ వీడియో అనేది పెద్దగానే ఉంటుంది కాబట్టి మొత్తం పెద్దగానే పెట్టేస్తున్నా. ఎందుకంటే చెప్తే అర్థం కాదు కదా ఫ్రెండ్స్, అందుకనే చూపిస్తున్నా. మీకు టైం ఉన్నప్పుడు చూసుకుంటారని అది నాకు ఒక ఐడియా ఉంది అందుకోసమనే. చూడండి ఒకరికన్నా ఒకరన్నా చూడరా అనే ఐడియాతోటైనా తీస్తున్నా అంతే, సరేనా. అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనం ఈ మొత్తం అయిపోయింది కదా, మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు సీట్ పెట్టేసి బండి అనేది స్టార్ట్ చేసేస్తాం. మొత్తం మూత ఫుల్ టైట్ చేసేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సీట్ పెట్టేయండి. సీట్ పెట్టేసి ఇప్పుడు ఒకసారి మనం బండి అనేది స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ చేసి మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరిగా. మనకు ఇంజన్లో ఏమైనా సౌండ్ వస్తుందా ఏంటని గమనించండి, సరేనా. చూడండి మనకు అయితే బండి అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను, స్టార్ట్ అయింది కదా. చూడండి ఒకసారి సౌండ్ అయితే గమనించండి, సౌండ్ అయితే నండి ఫ్రెండ్స్ కంపల్సరిగా. మాత్రం ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. చూడండి మనకైతే బండి అయితే మంచిగా వస్తుంది, సౌండ్ ఏం రావట్లేదు. బండి అయితే పర్ఫెక్ట్ అయింది ఫ్రెండ్స్, మనకైతే టెన్షన్ లేదు. మనకైతే ఇప్పుడు ఇంతే ఫ్రెండ్స్, మనం ఫుల్ సర్వీసింగ్ చేసుకునేది, సరేనా. ఇప్పుడైతే అయిపోయింది, మనం ఇప్పుడైతే వాషింగ్ చేసుకుందాం. మా ఫ్రెండ్ అయితే హౌస్ కాడ అయితే నీళ్ళు పెట్టి నింపేసిన అని చెప్పిండు. మనమైతే ఇప్పుడైతే హౌస్ కాడికి వెళ్ళి మనమైతే బండి అయితే వాషింగ్ చేసుకుందాం, సరేనా. బండి అనేది మామూలుగా నేనే కడుగుతున్నా, కస్టమర్ బండి కాబట్టి కంపల్సరిగా మంచిగా నీట్గా కడగాలి కాబట్టి కడిగేస్తున్నా. చూడండి మనమైతే కడిగేస్తున్నాం.
కడిగేద్దాం. ఇప్పుడు సన్ రెస్ట్ ఆన్ చేసి మనం బండి అయితే నీట్ కడుకోవాలి, సరేనా? ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రకంగా ఉంది కదా. మేము ఇంటికాడ కానీ మామూలు కానీ మీరు ఎట్లా కడుకుంటారో అదే రకంగా కడుగుతాం. పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు. మొత్తం వాటర్ కొట్టేసి మొత్తం నీట్గా షాంపూ పెట్టేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి చేస్తాము, సరేనా? అదంతా మీకు చూపాను కంపల్సరీ. వీడికి వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. జస్ట్ వాటర్ అనేది మీకు కొట్టే వరకే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు, సరేనా? మీకు ఎప్పుడైనా పర్వాలేదు ఫ్రెండ్స్, కంపల్సరీగా మాత్రం ఏమైనా ప్రాబ్లం వచ్చింది మేము ఫుల్ సర్వీసింగ్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఈ రకంగా చేసుకున్నా కూడా ఏం కాదు. ఫుల్ సర్వీసింగ్ అనేది ఏంటంటే మేము మా ఊర్ సైడ్ మాత్రం కంపల్సరీగా మాత్రం అందరూ ఫుల్ సర్వీసింగ్ ఇది రకంగా చేస్తారు. అంటే ముందుగా అయితే బండి అయితే వాషింగ్ చేసుకొని ఇప్పుడు బండి వాషింగ్ అనేది లాస్ట్కి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా అయితే షాప్ దగ్గర చేసినా కూడా వాషింగ్ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని చేసుకుంటాము ఎప్పుడైనా. లేదు అని అంటే తర్వాత మనకు ఏమైనా కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉంటే ముందుగా అన్ని పనులు చేసిన తర్వాత కూడా వాషింగ్ అనేది చేయిస్తాము. అట్లయినా పర్వాలేదు ఎట్లయినా పర్వాలేదని, ఎందుకంటే ముందుగా అయితే మనకైతే మొత్తం క్లీన్ అయిపోతుంది కానీ టెన్షన్ ఉండదు. మనం ఈ రకంగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి కంపల్సరీగా, ఓకేనా? మీకు ఇప్పటి వరకు మేము చూపించింది మాత్రం అర్థమైంది అనుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మాత్రం, ఎందుకంటే మీకు ఎంతో కష్టపడి వీడియోలు పెడుతున్నా ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా మాత్రం, సరేనా? మొత్తం కంపల్సరీ మాత్రం ఈ రకంగా పెట్టుకోండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఉన్నాయనుకోండి ఆల్రెడీ బండి ట్రాల్ కొట్టి మీరు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రము. మామూలుగా మాత్రం కరోనా వచ్చినందుకు మాత్రమే ఈ రకంగా చేస్తున్నాం ఫ్రెండ్స్, లేకపోతే మనం అయితే షెడ్ కానీ రిపేర్ చేసుకుంటాం ఎప్పుడైనా మీరు గుర్తించండి. కంపల్సరీ మాత్రం షెడ్ కానీ చేస్తాము. ఏంటి అని అంటే మామూలుగా మాత్రం కరోనా ఉంది కాబట్టి ఊరికి వచ్చి దూరంగా వచ్చి ఎప్పుడో ఒకసారి ఒక బండి వస్తే చేస్తున్న రిపేర్ మామూలుగా మాత్రం కంపల్సరీగా అయితే, సరేనా? మేబీ వీడియో అయితే లేట్ అవుతుండొచ్చు, ఇంకో వీడియో చేద్దామంటే లేట్ అవుతుండొచ్చు. వర్క్ ఏం లేదు, ఏమన్నా చెప్దామన్నా కూడా సోది అయిపోతుంది అని చెప్పేసి నేను చేయట్లేదు వీడియో అనేది. ఎందుకంటే మనం కంపల్సరీ ప్రూఫ్ ఉండాలి, చేయాలంటే కంపల్సరీ ప్రూఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మనమే నమ్మకం అనేది పొడగొట్టుకోవద్దనే నమ్మకం ఉంది. అందుకోసమనే మామూలుగా ఫొటోస్ పెట్టి వీడియో తయారు చేద్దాం అనుకున్నా కానీ వద్దు అట్లా బాగుండదని మళ్ళీ అనిపించి చేసలేను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. ఒకవేళ నచ్చింది అనుకోండి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తామర బండికి ఫుల్ సర్వీసింగ్ ఎట్లా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో మొత్తం అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఓకేనా? మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, సరేనా? మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్.